భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. బ్రహ్మచారి బలరామ, బ్రహ్మచారి శ్రీకృష్ణ, తమరిరువురు ఎవరికి బ్రహ్మచారులు? కాదు, ప్రథమంగా తమరు బ్రహ్మదేవులకు బ్రహ్మచారులు, తరువాత అగ్నిదేవతకు, అటుపైన మాకు బ్రహ్మచారులు. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. మేము సూర్యభగవానుల ఆజ్ఞతో ఈ అగ్నిదేవుని సమక్షంలో తమ ఇరువురిని శిష్యులుగా స్వీకరిస్తున్నాం. గురు శిష్యుల నడుమ సదా ప్రేమాభిమానాలు నెలకొని ఉండాలి. మాలో ఉత్తమ గుణాలుంటే వాటిని గ్రహించండి, మాలోని దుర్గుణాలను ఏ స్థితిలోనూ గ్రహించకండి. సూర్యభగవానుడా, అగ్నిదేవత, సమస్త ప్రజాపతులారా, అష్టదిక్పాలకులారా, పంచమహాభూతములారా, జగన్మాత, విశ్వేశ్వరి, అఖిలాండేశ్వరి, మాత భగవతి, మా ఇరువురి బ్రహ్మచారులను సదా సర్వదా సంరక్షించండి. నేటి నుంచి తమరిరువురు బ్రహ్మచారులైనారు. ప్రథమంగా ఇరువురు బ్రహ్మచర్య వ్రత నియమాలను పాటించాలి. పగలు నిద్రపోకూడదు, వాక్కును నియంత్రించవలే. మా యొక్క ప్రథమోపదేశాన్ని మాతో ఉచ్చరించండి. సత్యం వద, సత్యం వద, ధర్మం చర, ధర్మం చర, మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, బ్రహ్మచర్యమాగా, బ్రహ్మచర్యమాగా. ఇక నుంచి విద్యాభ్యాసానికై తమరిరువరు గురుకులానికి వెళ్ళవలసి ఉంటుంది. గురుకులంలో నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. అక్కడ రాజకుమారులకు సామాన్యులకు భేదమన్నదే ఉండదు. సర్వులు సమాన బాధ్యతలతో ఉంటారు. అక్కడ గురుదేవుల ప్రతి ఆదేశాన్ని పాటించాలి. మనస్సును సదా ఆధీనంలో ఉంచుకోవాలి. గురువును సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా ఎంచి వారికి సముచితమైన సేవలు చెయ్యాలి. గురువులు నిద్రించిన పిమ్మటే నిద్రించాలి. వారు నిద్రలేవకముందే లేవాలి. ఆశ్రమాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. తమ కుల గురువుగా ఆశీర్వదిస్తున్నాను. మహర్షి సాందీపని వారు మిమ్మల్ని తమ సేవకులుగా స్వీకరించుగాక. తమ సకల మనోరథములు సిద్ధించుగాక. వాటి కొరకే కదా తమరు ఈ ధరిత్రిపై జన్మించారు. ఎవరు నాయనా మీరు? మహనీయ, విష్ణుగోత్రీయులైన వసుదేవుల పుత్రుడు కృష్ణుడను తమ చరణాలకు ప్రణమిల్లుతున్నాను. ప్రభు, వసుదేవ పుత్రుడు బలరాముడు తమకు ప్రణామం చేస్తున్నాడు. ఏతించిన కారణం? కృపతో ఇరువురిని అనుగ్రహించి తమ చరణ కమలాల చెంత విద్యార్జన చేసుకునే భాగ్యాన్ని ప్రసాదిస్తే ఈ జీవితాలు ధన్యమవుతాయి. ఈ కోరికతోనే మేమిరువురు మధుర నుండి ఇక్కడికి ఏతించాం. మధుర నుంచా? ఇంత దూరానికి? అవును, గురుదేవులు సెలవిచ్చారు. ఎప్పుడైతే తమరు ఉజ్జయినిలో అడుగుపెట్టారో అప్పటినుంచే మాత సరస్వతీదేవి కూడా ఈ నగరంలోనే నివాసం ఏర్పరచుకున్నదట. కనుక గురువుల ఆజ్ఞను పాటించి మేమిరువురు భిక్షువులుగా మారి తమ వద్ద విద్యాభ్యాసానికి వచ్చాం. ఎవరు తమ గురువులు? బ్రహ్మదేవుల సాక్షాత్పుత్రులు,
మహర్షి గర్గుల వారు. మహర్షి గర్గుల వారు నా ఇష్టదైవం భగవాన్ శివునికి పరమ శిష్యులు. తమరేమో వారికి శిష్యులు కనుక తమకు శివభగవానులతో సంబంధం ఉండే ఉంటుంది. మహానుభావ, తమ శిష్యునికి శిష్యులైన వీరిని నా చెంతకు పంపించి నా గౌరవాన్ని ఎనుమడింపజేశారు. స్వీకరించండి ఈ భక్తుని శతకోటి ధన్యవాదాలు. మా ఆశ్రమం మీకు స్వాగతం పొరుగుతోంది నాయన. దేవి, ఈ ఇరువురు అతిథులకు నివాస ఆహారాదులు బాగోగులు చూసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. పదండి నాయనా, మీకోసం నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. బహు దూరం నుంచి వచ్చారు, బాగా ఆకలితో ఉంటారు. అలాగే రండి, కుటీరానికి వెళ్దాం. వెళ్ళండి, వెళ్ళి కాస్త విశ్రమించండి. ఆహా, నీవిచ్చిన నీటితోనే తృప్తి కలిగింది మిత్రుడా. మిత్రుడా, మిత్రుడని పిలిచావా ఇంత త్వరగా? కూడదా, ఇంత త్వరగా మిత్రులు కాకూడదా? కూడదు, గురుదేవులు అన్నారు ఎవరినీ త్వరగా మిత్రులుగా భావించకూడదని. ఎందుకు? ఎందుకంటే మిత్రులుగా భావిస్తే మిత్రధర్మాన్ని పాటించాలి. అదీగాక మిత్రధర్మాన్ని నెరవేర్చడం మహాకఠినం. అందుచేత మనం ఎవరినీ పూర్తిగా పరిశీలించందే మిత్రులుగా భావించకూడదు. నిన్ను పూర్తిగా పరిశీలించాను, అందుకే అలా సంబోధించాను. ఇంత త్వరగా పరిశీలించావా? నీవు ఇప్పుడు నన్ను ఎరుగువే. చూడు, మరి నేను బ్రాహ్మణ బాలకుడను. ఎప్పుడైనా ఈ మిత్రుడితో నీకు అవసరం ఏర్పడితే అప్పుడు మిత్రధర్మాన్ని నేను ఎలా పాటించగలను? ముందు సంబోధించింది నేనే కదా, కనుక మిత్రధర్మాన్ని పాటించవలసిన బాధ్యత కూడా నా మీదే ఉంటుంది. ఎప్పుడు నీకు అవసరం ఏర్పడినా నా ధర్మాన్ని నేను పాటిస్తూనే ఉంటాను. మాట ఇస్తున్నాను, ఎప్పుడూ నీ మిత్రధర్మానికి పరీక్షలనేవి ఉండవు. చెప్పు, ఇప్పుడు నీ మిత్రుడిగా నన్ను స్వీకరిస్తావు కదూ? నీవు భగవంతుడి వలె ఉదార స్వభావుడవు. నేడు మొట్టమొదటిసారిగా మంచి మిత్రుడు దొరికిన ఆనందం ప్రాప్తించింది.